हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल। एला उन्नारंडी अंदरू बागुन्नारा? सो नेनैते चाला बागुन्नानु फ्रेंड्स। ई रोज मन चैनल लो ओट्स तो केक एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। दानि कोसम नेनु मुंदुगा क्विकर ओट्स तीसुकुन्नानंडी। 1 कप तीसुकोनि वाटिनि मिक्सीलो वेसुकोनि ब्लेंड चेसुकोंडि। एंड नेक्स्ट मनकि ब्लेंड चेसुकुन्न तर्वात पौडर रेडी अयिपोतुंदि कदा। सो इला फाइन गा ब्लेंड चेसुकोवालन्नमाट। सो तर्वात ई पौडर नि मनं ओक बौल लोकि तीसेसुकोनि दींट्लोकि मनं 1/2 कप షుగర్ యాడ్ చేసుకుందాం। నేను పావు కప్ వేసుకున్నా సరిపోతుంది। తర్వాత పావు కప్ ఆయిల్ వేసుకోండి। అండ్ 2-3 స్పూన్స్ కర్డ్ వేసుకోండి। అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా। సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి మొత్తాన్ని। బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం। ఈ ఓట్స్ కేక్ అనేది చాలా చాలా హెల్దీ అండి। తెలుసు కదా ఓట్స్ ఎంత మనకి బెనిఫిట్ ఉంటాయో। సో నేను డిఫరెంట్ గా ఓట్స్ తో ట్రై చేశానన్నమాట। చాలా బాగా వచ్చింది కేక్ అయితే, సూపర్ సూపర్। సో ఇలా మొత్తానికి అయితే బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ నానించుకోండి। అంతకంటే ఎక్కువ నానించినా పర్వాలేదు, కేక్ అయితే సూపర్ గా వస్తుంది। సో నేను నానబెట్టుకున్నానండి। 20 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం నానిపోయి టైట్ గా అయిపోయింది దగ్గరికి। ఇప్పుడు మరొకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం। టైట్ గా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం। ముందుగా మనం యాడ్ చేసుకోవాల్సింది మైదా ఫ్లోర్ అండి। నేను కొంచెం యాడ్ చేశాను కదా, మీరు 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి। అప్పుడే బైండింగ్ బాగా ఉంటుంది, కేక్ పీస్ లాగా వచ్చేస్తన్నమాట। నాకు బైండింగ్ కొంచెం తక్కువైందండి, నేను మైదా తక్కువ యాడ్ చేశాను కొంచెం। సో తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి। తర్వాత మరొకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి। ఇప్పుడు టైట్గా ఉంది కదా, ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి। ఓకే, నేను కొంచెం మిల్క్ యాడ్ చేశాను। ఓట్స్ అనేవి ఎంత మిల్క్ అయినా తీసుకుంటాయండి, గుర్తుపెట్టుకోండి। సో ఈ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం మిల్క్ వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు మనం ఉంచకూడదండి। అండ్ ఎక్కువసేపు కూడా మిక్సింగ్ చేయకూడదు, మనకి అప్పుడే ఏరేషన్ స్టార్ట్ అయిపోతుంది కేక్లో, కాబట్టి మనం ఎక్కువ మిక్సింగ్ చేయకూడదు, ఓకేనా? సో తర్వాత మరొకసారి మళ్ళీ నేను ఒక బేకింగ్ ట్రే కోసం ఒక గిన్నె తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ రాసి మైదా వేసి డస్టింగ్ చేసేస్తున్నాను। ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ మనకి ఈజీగా వదులుతుంది। సో తర్వాత ఈ కేక్ బ్యాటర్ని అందులో క్యాచ్ చేసుకున్నాను, చూసారా బబుల్స్ అన్నీ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల। సో అందుకోసమే దాన్ని మిక్స్ చేద్దనమాట, ఆ బబుల్స్ వల్లనే కేక్ మనకి ఫ్లఫీగా వస్తుంది। తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ కిస్మిస్ తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి, టూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ అండ్ ఇంకా వేరే ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి। తర్వాత ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను। తర్వాత ఈ ట్రేని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। మనం ప్రీ హీట్ చేసుకోవాల్సింది 10 మినిట్స్ అండి, హై ఫ్లేమ్లోనే ప్రీ హీట్ చేసుకోవాలి। తర్వాత మనం కేక్ ట్రే పెట్టిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలోనే మనం 40 మినిట్స్ కుక్ చేసుకోవాలండి కేక్. సో నేను 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను, చూడండి మీకు 20 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయింది అనమాట, ఎడ్జెస్ వరకు కుక్ అయిపోయింది। తర్వాత మరొకసారి మూత పెట్టి మరొక 10 మినిట్స్ ఉడికించాను నేను, మధ్యలో చెక్ చేసుకోవాలండి మనం అప్పుడప్పుడు। సో తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి, టోటల్ 30 మినిట్స్ పట్టిందండి నాకు ఈ కేక్ అవ్వడానికి। సో చూసారా ఎడ్జెస్ ఎర్రగా అయిపోయాయి, ఇప్పుడు ఒక ఫోర్క్ గుచ్చి చూడాలి సెంటర్లో కుక్ అయిందా లేదా అని। సో బాగా కుక్ అయిందండి, నీట్గా వచ్చేసింది స్పూన్ మనకి। సో ఇప్పుడు దీన్ని బయట పెట్టేసుకోవాలి, అందులోనే ఉంచితే మాడిపోతుంది। ఇప్పుడు తర్వాత బయట పెట్టుకొని దాంట్లోకి ఏం చేయాలంటే దాన్ని చల్లారండి మళ్ళీ కంప్లీట్గా, కూల్ అయిన తర్వాతనే కేక్ని రిమూవ్ చేయాలన్నమాట, అప్పుడే ఎడ్జెస్ వదులుతాయి మనకి। సో చూడండి ఆల్రెడీ వదిలేసాయి, ఇప్పుడు చూడండి ఎడ్జెస్ ఆల్రెడీ వదిలాయి, బట్ నేను కొంచెం స్క్రాప్ చేస్తున్నాను నీట్గా వచ్చేస్తుందని చెప్పేసి, ఈజీగానే వచ్చేస్తుందండి ఆల్రెడీ। సో ఒక దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి, అది ఆల్రెడీ పడిపోయింది కేక్ చూడండి, నీట్గా వచ్చేసింది కేక్, సూపర్ సూపర్ టేస్టీగా ఉంది, మెత్తగా కూడా ఉంది, మనకి తీయడానికి కూడా రావలేదండి, అంత ఫ్లఫీగా వచ్చింది చూడండి। నేను కేక్ ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇస్తాను, మరొక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటాను మళ్ళీ। సో ఇలా వచ్చేసింది కేక్ అయితే మనకి ఫ్రెండ్స్, ఈ కేక్ చాలా అంటే చాలా డెలికేట్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. మీరు పెద్ద స్పూన్తో తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇది ఇలాగే వస్తుందండి, ఎందుకంటే ఓట్స్ కదా మనకి ఎక్కువ బైండింగ్ ఉండదు, వాటిలో పార్ట్ పార్ట్గానే కుక్ అయిపోతాయి, ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, మైదాలాగా పట్టుకొని ఉండదు అన్నమాట. సో ఇలాగే వస్తుందండి కేక్. సో చూడండి రావట్లేదు, మన దాంతో
ట్రై చేస్తే, నేను స్పూన్తో తీసి చేస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో. నాకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో చూడండి ఎంత ఫ్లఫీగా ఉంది కదా, విరిగిపోతుంది. యాస్ట్ ఇది మనకి రవ్వ కేక్ లాగానే వస్తుంది. రవ్వ కేక్ అయినా కొంచెం బెండింగ్ ఉంటుంది అని ఇది ఉండదు. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఆల్రెడీ ఆ పార్ట్ తినేసాను నేను, మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను అనమాట. సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి. మనకి ఓట్స్ పాయసం తిన్నట్టే ఉంది నోట్లో. మనకి అలా 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 చాలా టైం వరకు మనకి ఒక క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది అనమాట. చాలా అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుంది అనేది నాకు షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో చేసారో నా నోటిఫికేషన్స్ అనే మీకు వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? మరో మంచి వీడియోతో మేము ఉందంటే అంటే కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.